కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న పాత్ర విలువైనదని విజయనగరం పట్టణానికి చెందిన కేఎల్పురం సిటీ చర్చ్ పాస్టర్ జాన్ మోజెస్ పేర్కొన్నారు. విజయనగరం పట్టణం చర్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కంటోన్మెంట్లో పనిచేస్తున్న సుమారు 70 మంది పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి నెల రోజులకు సరిపడే విధంగా నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ మోజెస్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల పట్టణంలోని ఎంతో మంది పేదలు గత 3 నెలలుగా పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ పట్నాల పైడిరాజు చేతుల మీదుగా కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పైడిరాజుతో పాటు సీడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సుష్మా మోజెస్ తదితరులు పాల్గొన్నారు. ఒక సంతోషకరమైనటువంటి అంశాన్ని పంచుకోవడం చాలా సంతోషం. విజయనగరం జిల్లా గ్రీన్ జోన్లో ఉండడానికి కీలకమైన పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అధికారులు, మీడియా వారు, అన్నిటికంటే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా ఎంతగానో పకడ్బందీగా పనిచేయడం వల్లనే ఈరోజు తక్కువ కేసులతో మనం ఉండగలిగాం. మరి ఈ తరుణంలో వీళ్ళు ఎప్రిషియేట్ చేస్తూ, పారిశుద్ధ్య కార్మికులను ఎప్రిషియేట్ చేస్తూ మరి సీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మరి కొన్ని నిత్యావసర సరుకులు విలువైనటువంటి ఒక 700 రూపాయలు విలువ చేసినటువంటి వస్తువుల్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఉదయం. అదేవిధంగా నేను ఒక సర్వేలో విన్నటువంటిది పారిశుద్ధ్య కార్మికులు మరి భారతదేశంలో సంవత్సరానికి 600 మంది చనిపోతున్నారు పనిచేస్తూ ఆ వాసన భరించలే. అంటే భారతదేశం గోడలో సైనికులు టెర్రరిస్టుల ద్వారా చనిపోతున్నటువంటి వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువగా పారిశుద్ధ్య కార్మికులు ఈ పారిశుద్ధ్యంతో పోరాడే వాళ్ళు చనిపోతారు. అంటే సైనికుడు ఎంత అవసరమో ఈ ఈ యొక్క ప్రపంచానికి, లేకపోతే ఈ భారతదేశానికి పారిశుద్ధ్య కార్మికుడు కూడా అంతే అవసరమేనని ఈ సమయంలో తెలియజేయడానికి సంతోషిస్తూ ఉంటున్నాను. వాళ్ళు మార్చి 24 లాక్డౌన్ ప్రకటించకపోతే మన ఆలోచనలకి, ఆ భగవంతుడు ఇచ్చిన ఆలోచనలకి నిజంగా చెప్పుకుంటే మన ప్రాణాన్ని లేకుండా మనం సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు లాక్డౌన్ చేయకపోతే మనం దానికి ప్రతిఫలం వేరేగా ఉన్నాం. ఆ ఇటలీలాగా, అలాగే అమెరికా లాగా, అలాగే రష్యాలాగా ప్రాణదానం కోట్ల మంది చచ్చిపోయారు లక్షల్లో. అలాగే మనకి అలా హాని ఏది లేకుండా ముందు జాగ్రత్తగా మన శ్రేయస్సు కోరి మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా వాళ్ళు ముందు చూపు చూసి చేసింది.